హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి సంబంధించిన తెలుగు మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, శ్రీనాథ యుగంలోని గొప్ప రచయిత్రి ఎవరు? ఆన్సర్, మొల్లా. నెక్స్ట్, తెలుగు కవుల్లో బ్రాహ్మీ దత్త వరప్రసాదుడెవరు? ఆన్సర్, ఆప్షన్ సి, శ్రీనాథుడు. నెక్స్ట్, శివభక్తి ప్రధానమైన కథలు గల శ్రీనాథుని కావ్యమేది? ఆన్సర్, ఆప్షన్ బి, హరవిలాసం. నెక్స్ట్ వన్, కవి సార్వభౌముడు బిరుదు గల కవెవరు? కవి సార్వభౌముడు బిరుదున్నటువంటి కవి ఎవరంటే ఆప్షన్ సి, శ్రీనాథుడు. నెక్స్ట్, ఎర్రన భారతంలో రచించిన పద్యాల సంఖ్య ఎంత? ఎర్రన భారతంలో రచించిన పద్యాల సంఖ్య ఆప్షన్ బి, 1595. నెక్స్ట్, అభినవ భారతి బిరుదు గల కవెవరు? అభినవ భారతి బిరుదు గల కవి ఎవరు? ఆప్షన్ సి, మంచన. నెక్స్ట్, అభినవ దండి బిరుదు గల కవెవరు? ఆన్సర్, ఆప్షన్ ఏ, కేతన. నెక్స్ట్, శివకవి యుగం ఏ శతాబ్దికి చెందింది? శివకవి యుగం ఏ శతాబ్దికి చెందింది? ఆప్షన్ బి, క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందింది. నెక్స్ట్ వన్, యథావాక్కుల అన్నమయ్య ఏ కవికి సమకాలీకుడు? ఆన్సర్, ఆప్షన్ డి, పాల్కురికి సోమనాథుడు, వీరి సమకాలీకుడు. నెక్స్ట్ వన్, సర్వేశ్వర శతకం రచయిత ఎవరు? సర్వేశ్వర శతకం రచయిత ఎవరు? ఆప్షన్ సి, యథావాక్కుల అన్నమయ్య. నెక్స్ట్ వన్, భక్తి మందార శతకం రచించిందెవరు? భక్తి మందార శతకం రచించిందెవరు? ఆప్షన్ బి, కూచి మంచి జగ్గ కవి. నెక్స్ట్, శ్రీనాథుడు ఏ కావ్యంలో యక్షగానాన్ని ప్రస్తావించాడు? ఆప్షన్ డి, భీమఖండంలో. నెక్స్ట్, పలికెడిది భాగవతమట పలికించేడివాడు రామభద్రుండట అని చెప్పిన కవెవరు? ఆప్షన్ సి, పోతన. నెక్స్ట్, నవనాథ చరిత్రను రాసిందెవరు? నవనాథ చరిత్రను రాసిందెవరు? గౌరణ. నెక్స్ట్, శ్రావక భరణాంకుడు బిరుదు గల కవెవరు? శ్రావక భరణాంకుడు బిరుదు గల కవెవరు? ఆప్షన్ సి, మల్లియ రేచన. నెక్స్ట్, తెలుగులో మొదటి జాతీయోద్యమ నవల అహోబలీయం రచించిందెవరు? ఆప్షన్ సి, వేటూరి శివరామ శాస్త్రి. నెక్స్ట్, ఇవాళ ఒక జెండా రేపు మరో జెండా, ఇవాళ ఒక గుండా రేపు మరో గుండా, ఈ గుండాల జెండాల దెబ్బలకు నా గుండె ముక్కలైపోయిందన్న కవెవరు? ఆప్షన్ బి, డాక్టర్ దాశరథి. లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రసరించదు అని అన్న కవెవరు? లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రసరించదు అన్న కవి ఎవరు? ఆప్షన్ ఏ, జ్వాలాముఖి. నెక్స్ట్, ప్రతి తల్లి ఒక సూర్యుణ్ణి ప్రసవిస్తే చాలు అన్న కవి ఎవరు? ఆన్సర్, ఆప్షన్ బి, నగ్నముని. నెక్స్ట్, మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తానన్న కవి ఎవరు? ఆప్షన్ బి, శ్రీశ్రీ. శ్రీశ్రీ. నెక్స్ట్, ఆరోగ్యానికి ఆనందానికి నడక ఒక ఆయుధం అన్న కవి ఎవరు? నల్ల నరసింహమూర్తి. నెక్స్ట్ వన్, ఉదయించని ఉదయాలు కవిత సంపుటి రచించిన దిగంబర కవి ఎవరు? ఉదయించని ఉదయాలు అనే కథా సంపుటి యొక్క రచయిత కవి ఎవరు? ఆన్సర్, నగ్నముని. నెక్స్ట్, సరిహద్దులు స్త్రీవాద నాటక రచయిత్ర ఎవరు? సరిహద్దులు స్త్రీవాద నాటక రచయిత్ర ఎవరు? ఆప్షన్ డి, ఓల్గా. నెక్స్ట్, తాళి కట్టిన మృగం అనేటటువంటి స్త్రీవాద
రచన ఎవరిది? ఆప్షన్ డి తుర్లపాటి రాజేశ్వరిది. నెక్స్ట్, ఏకాంతంలో ఇద్దరం అనే నవల రచించిన స్త్రీవాద రచయిత్రెవరు? ఏకాంతంలో ఇద్దరం అనే నవలను రచించిన రచయిత్రెవరంటే ఆప్షన్ డి కుప్పిలి పద్మ. నెక్స్ట్ క్వశ్చన్, సౌగంధి అనే స్త్రీవాద నవల రచయిత్రెవరు? ఆన్సర్ యద్దనపూడి సులోచన రాణి. నెక్స్ట్, నన్ను అబలని చేసిన పితృస్వామ్యపు అదృశ్య హస్తం పైట అన్నటువంటి స్త్రీవాద రచయిత్రెవరు? ఆన్సర్ ఆప్షన్ బి జయప్రభ. నెక్స్ట్, ప్రజల మనిషి అనే నవల రచయిత ఎవరు? ఆప్షన్ డి బట్టికోట ఆళ్వారు స్వామి. నెక్స్ట్ వన్, చిలుకలు వాలిన చెట్టు రచించిన కవెవరు? ఆప్షన్ ఏ ఇస్మాయిల్. నెక్స్ట్, జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం అన్నదెవరు? ఎస్ గంగప్ప. నెక్స్ట్, జానపద సాహిత్యాన్ని మూడు విధాలుగా వర్గీకరించింది ఎవరు? ఆన్సర్ నాయని కృష్ణకుమారి. నెక్స్ట్, పొడుపు కథలను ప్రహేళికలు అన్నవారెవరు? టేకుమల్ల కామేశ్వరరావు. నెక్స్ట్, తాళవీకరణ జరగని ద్రావిడ భాష ఏమిటి? ఆప్షన్ ఏ కన్నడం. నెక్స్ట్, ఏ సంవత్సరంలో గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమ సంస్థను స్థాపించారు? అది ఏ సంవత్సరంలో? ఆప్షన్ సి 1910లో. నెక్స్ట్, తెలుగు సామెతలు గ్రంథ రచయిత ఎవరు? తెలుగు సామెతలు దీనికి గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఆచార్య గంటి సోమయాజి. నెక్స్ట్, తెలుగు వ్యాస ప్రక్రియ ఏ సంవత్సరంలో ఆరంభమైంది? తెలుగు వ్యాస ప్రక్రియ 1860లో ప్రారంభమైంది. నెక్స్ట్, తెలుగులో మొదటి వ్యాసకర్త ఎవరు? ఆప్షన్ సి సామినేని ముద్దు నరసింహం. నెక్స్ట్, తెలుగులో ఏ శతాబ్దం నుంచి చాటు కవిత్వం కనిపిస్తుంది? ఆప్షన్ సి క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి. నెక్స్ట్, అంతర్యామి అలసితి సొలసితి అన్న ప్రసిద్ధ సంకీర్తన రచించిందెవరు? ఆప్షన్ బి అన్నమయ్య. నెక్స్ట్, వరలక్ష్మి త్రిశతి రచించిన కవెవరు? ఆన్సర్ ఆప్షన్ సి విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్, మంటలు మానవుడు అనే కవితా సంపుటిని రచించిందెవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. నెక్స్ట్, చెట్లు కూలుతున్న దృశ్యం అనే గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అజంతా. నెక్స్ట్, కూలిరాజు నాటక రచయిత ఎవరు? బోయి భీమన్న. నెక్స్ట్, అంతర్జ్వాల కవితా సంపుటి రచయిత ఎవరు? ఆప్షన్ బి డాక్టర్ అద్దేపల్లి రామమోహన రావు. నెక్స్ట్, నడక పిలుపు నానీల కవితా సంపుటిని రచించిన నడక కవి ఎవరు? ఆప్షన్ డి నల్ల నరసింహమూర్తి. నెక్స్ట్, శారద లేఖలు రచయిత్రెవరు? కనుపర్తి వరలక్ష్మమ్మ. నెక్స్ట్, జాంబవతి కళ్యాణం నాటక రచయిత ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, వసుచరిత్ర శృంగార ప్రబంధాన్ని రచించిందెవరంటే ఆప్షన్ సి రామరాజభూషణుడు. నెక్స్ట్, వాల్మీకి చరిత్రను రచించింది రఘునాథ నాయకుడు.
నెక్స్ట్ విక్రమార్క చరిత్రను రచించింది ఎవరు? జక్కన. జక్కన. నెక్స్ట్ రావూరి భరద్వాజ కొత్త చిగుళ్ళును ఎవరికి అంకితమిచ్చారు? చలంకు. నెక్స్ట్ చిన్నయ్య సూరి నడిపిన పత్రిక ఏది? చిన్నయ్య సూరి నడిపిన పత్రిక సుజన రంజని. నెక్స్ట్ పాకుడు రాళ్ళు నవల రచయిత ఎవరు? పాకుడు రాళ్ళు నవల రచయిత రావూరి భరద్వాజ. నెక్స్ట్ వాయులీనం కథా రచయిత ఎవరు? వాయులీనం కథా రచయిత ఎవరు? ఆప్షన్ డి చాగంటి సోమయాజులు. నెక్స్ట్ క్వశ్చన్, కొడవగంటి కుటుంబరావు రచించిన నవలల్లో ముఖ్యమైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ చదువు. చదువు. నెక్స్ట్ చెలియలి కట్ట నవల రచయిత ఎవరు? చెలియలి కట్ట నవల రచయిత ఎవరు? ఆప్షన్ సి విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ప్రశ్నించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీశ్రీ. శ్రీశ్రీ. నెక్స్ట్ వన్, తెలుగింటను కలిమి నింపగలుగు క్షీరసాగరము అని మధురంగా ఊహించిన కవి ఎవరు? ఆప్షన్ ఏ దాశరథి. నెక్స్ట్ గయ్యాలి గంగమ్మ, గయ్యాలి గంగమ్మ ప్రహసనం రచించింది ఎవరు? ఆప్షన్ బి చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ వన్, నా ఎరుక, నా ఎరుక స్వీయ చరిత్ర ఎవరిది? ఆప్షన్ సి తాపి ధర్మారావు గారిది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.